పోటీ చేసే స్థానంపై రోజుకో చర్చ జరుగుతోంది. అనకాపల్లి లేదా కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మొన్నటి వరకు భీమవరం, తిరుపతి, పీఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి కాకినాడ ఎంపీ బరిలు దిగుతారని సమాచారం. ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై రోజుకో చర్చ జరుగుతోంది. అనకాపల్లి లేదా కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మొన్నటి వరకు భీమవరం, తిరుపతి, పీఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి కాకినాడ ఎంపీ బరిలో దిగుతారని సమాచారం. ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై రోజుకో చర్చ జరుగుతోంది. అనకాపల్లి లేదా కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మొన్నటి వరకు భీమవరం, తిరుపతి, పీఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి కాకినాడ ఎంపీ బరిలో దిగుతారని సమాచారం. ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, పవన్ కళ్యాణ్ ఎంపీ బరిలో దిగుతున్నట్లు సమాచారం ఉంది. అయితే ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ నిర్ణయం ఎట్లా ఉంది? ఎప్పటికీ ఎంపీ పదవిలోనే పోటీ చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ కూటమి గనక గెలిస్తే కేంద్ర మంత్రి పదవి అంటగట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ ఏమంటున్నారు? ప్రసన్న, మొత్తం మీద చూస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి మొన్నటి వరకు కూడా భీమవరం, పిఠాపురం, కాకినాడ, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా 3 రోజుల ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ తన ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో కూడా మార్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేంద్ర పెద్దల ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఇతర ఆతర కారణాల నేపథ్యంలో కూడా కేంద్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు కూడా సమాచారం ఉంది. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ సంబంధించి వెనకపల్లి కానీ కాకినాడ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆలోచించారని చెప్పి పవన్ కళ్యాణ్ ఆలోచన చేసినట్టు తెలుస్తాం. దీనిలో భాగంగానే నిన్న ఇవాళ అనకాపల్లి, కాకినాడలో 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సర్వే నిర్వహించినట్టు తెలుస్తాం. దీంట్లో కాకినాడకు సంబంధించి పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే దాదాపుగా ఎడ్జికి సంబంధించి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కనుక గెలిచినా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తరఫున గెలిచినట్లయితే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు రానున్న రోజుల్లో ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా పార్టీ బలోపేతానికి కృషి చేసే అవకాశాలు కనిపిస్తాయి. కానీ కేంద్ర పెద్దలకు సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ కేంద్ర రాజకీయాల్లో ఉండాలని చెప్పి సూచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ సూచనలో భాగంగానే ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి 2 పార్లమెంటు స్థానాలు సర్వే చేయించుకుంటున్నారు. ప్రధానంగా కాకినాడ నుంచి పోటీ చేసే అంశాన్ని కూడా ఆ పార్టీ పరిశీలన చేస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాడా, లేకపోతే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాడా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు సాయంత్రానికి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. అయితే మెజార్టీగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీ బరిలోనే ఉండాలని చెప్పి ఆయన మొదటి నుంచి భావిస్తూ ఉన్నారు. కానీ కేంద్ర పెద్దలు అయితే మాత్రం పార్లమెంటు బరిలోకి రావాలి, కేంద్ర మంత్రిని చేస్తామని చెప్పి ఆయనకైతే ఒక భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటములు ఇచ్చే స్థానాలు ఇటు విజయవాడ నుంచి కూడా ఉత్తరాంధ్ర వరకు స్థానాలు
స్థానాలు అడుతున్నాయి. ప్రజెంట్ ఏదైతే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ అడుతున్న స్థానాలు చూసుకుంటే విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లి, అరకు ఈ పార్లమెంట్ స్థానాలన్నింటిని కూడా బీజేపీ జనసేన కోరుతూ ఉంది. సో దీంట్లో అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నానికి సంబంధించి కూడా గతంలో జనసేన పోటీ చేయాలని భావించారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి విజయవాడ, ఏలూరు, అనకాపల్లి, అరకు వీరు కూడా అనకాపల్లిని కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో నరసాపురం, సో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 4 పార్లమెంటు స్థానాలని బీజేపీ పవన్ కళ్యాణ్ కోరటం, ఉత్తరాంధ్రకు సంబంధించి 2 స్థానాలు, అలాగే ఉభయ ఇటు కోస్తాంధ్రకు సంబంధించి 2, దాదాపుగా 8 పార్లమెంటు స్థానాలు రెగ్యులర్ కంటిన్యూషన్గా కోరుతున్న నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రకు పార్టీ బలోపేతం చేసుకోవాలని చెప్పి ఇటు బీజేపీ అటు జనసేన భావిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటి కనుక ఓట్ బ్యాంక్ ప్రభావితం చూపడంతో పాటుగా అసెంబ్లీలో కొంత ఇన్ఫాక్ట్ కనపడాలంటే కనుక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పార్లమెంట్ నుంచి పోటీ చేస్తేనే ఈ 8 అసెంబ్లీ, ఈ 8 పార్లమెంటుతో పాటు మిగిలిన అసెంబ్లీలు కూడా, అంటే ఈ 8 పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది బీజేపీ టీడీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ మనకు అంతున్న సమాచారం అసెంబ్లీ అనుకుంటున్నారు, కానీ ఇటు టీడీపీ కానీ ఇటు బీజేపీ పెద్దలు కానీ ఆయన్ని మాత్రం పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రసన్న. అయితే శివ, పవన్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అంటున్నారు, ఇందులో ఎంత నిజం ఉందంటారు? అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కనుక ఏదైతే పార్లమెంటు బరిలో పోటీ చేసి గెలుపొంచితే, ఎన్డీఏ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ 2014 ఎన్డీఏ కూటమిలో చేరినప్పుడు కూడా 2 కేంద్ర మంత్రి పదవులకు సంబంధించి టీడీపీకి ఇచ్చారు. సో ఇప్పుడు అదే ప్రాతిపదిన పవన్ కళ్యాణ్కి ఒకటి, అలాగే టీడీపీకి సంబంధించి ఒక 2-3 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేందుకు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీజేపీ రాజకీయాలు, బీజేపీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా తద్వారా, అంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్కి అప్పచెప్పాలనేది బీజేపీ ఒక ఆలోచన చేస్తుంది. ఎందుకంటే 2029 లక్ష్యంగా కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెడతా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తాం. సో ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇటు బీజేపీ స్వతహాగా ఎదుగుతూ ఇటు పవన్ కళ్యాణ్ చేరదీస్తూ తద్వారా భారతీయ జనతా పార్టీ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పాగా వేయాలని చెప్పి కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నట్టు తెలుస్తాం. సో ఆలోచనలో భాగంగానే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవడంతో పాటు బీజేపీ పోటీ చేస్తున్న స్థానాలు పాలన ఎక్కువగా గెలిచినట్లయితే ఆ ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ ప్రభావం చూపింది కూడా ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి బోధించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.